రాజసుధ ఛానల్ కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటున్నాం అనేక సక్సెస్ కి అంటే సక్సెస్ కి టిప్స్ కూడా మనం తెలుసుకుంటున్నాం మరి ధర్మపరమైన సందేహాలకి శాస్త్రీయ సమాధానాలు అన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం కదా మరి ఈ రోజు మనం తెలుసుకోబోయేది హనుమ జయంతి యొక్క విశిష్టత చైత్ర పౌర్ణమిని హనుమ జయంతిగా చాలా మంది జరుపుతూ ఉంటారు అయితే చాలా వరకు కల్పాంతర భేదాల్లో చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి హనుమ జయంతి చాలా వరకు వైశాఖ మాసము బహుళ పక్షంలో దశమి తిది రోజు వస్తుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు అలాగే కొంతమంది చైత్ర పౌర్ణమిని కూడా హనుమ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఎవరైతే చైత్ర పౌర్ణమి రోజు హనుమ జయంతిని చేసుకుంటారో వారు ఖచ్చితంగా వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి తిది రోజు శనివారం రోజు వైద్రుతి యోగంలో కర్కాటక లగ్నంలో హనుమంతుడు జన్మించాడు అని కూడా ఆ రోజు కూడా హనుమ జయంతిని నిర్వహించాలి అయితే పరశురామ స్మృతి ప్రకారము మరి చాలా వరకు హనుమ జయంతిని వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజు శనివారం రోజు దశమి తిథిలో శనివారంలో ఆయన జన్మించాడని మనం చెప్తూ ఉంటారు అయితే చైత్ర పౌర్ణమి రోజు కూడా హనుమంతుని మనం ఆరాధించవచ్చు ఈ రకంగా ఆరాధించాలి హనుమంతుడికి పంచ విధ ఫలాలు కానీ పంచ నైవేద్యాలు కానీ చాలా ఇష్టమట మరి హనుమంతుడికి ఇష్టమైన వాటిలో కదరి ఫలం నారికేళం అంటే కొబ్బరికాయ అరటిపళ్ళు అప్పాలు ఇలా చాలా వరకు ఐదు రకాలైన వస్తువులను మరి హనుమంతుడికి నివేదించి మనం పూజ చేయాలట అలాగే చాలా వరకు శివకేశవుల ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో శివకేశవుల ద్రవ్యాలు అంటే సాధారణంగా శివుడికి ప్రీతికరమైన బిల్వదళాలు ఇవన్నీ కూడా మరి పెట్టి హనుమంతుని పూజ చేయొచ్చు మరి విష్ణువుకి ప్రీతికరమైన తులసి దళాలతో కూడా హనుమంతుని పూజ చేయొచ్చు అలాగే శివకేశవుల ద్రవ్యాలతో చాలా వరకు మరి హనుమంతుడి పూజ చేసేటప్పుడు అనేక రకాలైన తమలపాకులు బిల్వదళాలు తులసి దళాలు వీటన్నిటితో కూడా అంటే అవి కూడా ఐదు రకాలైన పంచ ద్రవ్యాలతో హనుమంతుడిని మనము హనుమ జయంతి అంటే చైత్ర పౌర్ణమి రోజు పూజ చేసినట్టయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా మనకి సిద్ధిస్తాయట మరి చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుడిని ఏ రకంగా మనం ఆరాధిస్తామో అదే విధంగా వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి తిది రోజు కూడా హనుమ జయంతిని చేసుకోవాలని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఈ రకంగా మీరు హనుమ జయంతిని చేసుకున్నట్టయితే మరి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా మీకు సిద్ధించే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్ని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు వీక్షించండి రాజసుధ ఛానల్ని